కాబట్టి ఇంత ఓటు హక్కు ఇంత సులభంగా వచ్చిన మనం ఆ ఓటు హక్కును వినియోగించుకుంటే ఎలా ఉంటుందండి సో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ పోవాలంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతులు అవుతారో ఆటోమేటిక్గా పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఫీల్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీకు లేకుంటే గెలుపు గుర్రాలు అన్న కాన్సెప్ట్ ఉంటుంది గెలుపు గుర్రాలు సో గెలుపు గుర్రాలనే వాళ్ళు నిలబెడుతుంటారు వాళ్లే అన్ని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి మార్పుతుంటారు కానీ మళ్ళీ ఫేసులు ఇవే అవును సార్ సో ఆ గెలుపు గుర్రాల కాన్సెప్ట్ ఉండకూడదు తర్వాత వచ్చేసి ఆ విధంగా మార్పులు ఒక పద్నాలుగు పదిహేను మార్పులు మేము ఆలోచించాం వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ ఆరు ఎలక్షన్ కమిషన్కి చెప్పి తీసుకొచ్చే మార్పులు తీసు అది మార్పు లేకుంటే ప్రజాస్వామ్యంలో పెద్ద మార్పులు తీసుకొచ్చేది కష్టం అవుతుంది మనకి చూసారు సార్ ఒక బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆధార్ కార్డు అంటున్నారు ఈ ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక ఆధార్ కార్డు దేనికి కావాల్సిందన్న ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఒక ఆధార్ కార్డు పెట్టినప్పుడు మరి ఒక ఓటు వేయడానికి రెండింటిలో ఎదురు పట్టుకుని మీరు ఓటుకు రావచ్చు అని చెప్పచ్చు కదా దీనికోసం మళ్ళీ సపరేట్గా పెట్టి మేము ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీ ఓటు ఇక్కడ లేదండి అని వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటివరకు మీరు ఓటు వేయని వాళ్ళ గురించి చెప్పారు మరి నేనేం అడుగుతున్నాను అంటే లాంటి వాళ్ళు ఓటు వేద్దామని వెళ్ళేటప్పటికి మీ ఓట్లు ఇక్కడ లేవండి అని చెప్పని వెనక్కి పంపించేసిన పరిస్థితులు ఉన్నాయి చాలామంది రాజకీయంగా ఆ ప్రాంతాల యొక్క అనాలిసిస్ చేసి మనకు వీళ్ళు ఓటు వేయరు అంటే వాళ్ళ నేమ్స్ కూడా తీసేస్తున్నారు సిస్టమ్ మంచిగా కాబట్టి మేమేమంటున్నామంటే మీరు ఆధార్ కార్డు కావాలంటే ఆధార్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ త్రూ ది ఇయర్ పనిచేస్తాయి అదేవిధంగా ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేసే సెంటర్స్ కూడా కంటిన్యూస్గా పెట్టండి కరెక్ట్ లేకుంటే ఒక పదిహేను రోజులు మేము ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటారు ఆ పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయకుంటే మీకు అవ్వదు సో ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ కూడా కంటిన్యూస్గా పెట్టండి నా దీన్ని బట్టి నేను వెళ్ళి చేసుకోగలను తర్వాత మీరు నేను ఒక పది లక్షలు కావాలంటే నేను నా మొబైల్ యాప్ నుంచి నేను నా అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు మరి దీని నుంచి నేను ఓటు ఎందుకు వేయకూడదు కరెక్ట్ ఇంత టెక్నాలజీ మాట్లాడుతున్నాం డిజిటైజేషన్ గురించి మాట్లాడుతున్నాం డిజిటల్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం మరి మరి ఏ విధంగా ఓటు వేసే వాళ్ళకి చాలామంది అమెరికా దేశంలో వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళమన్నా వాళ్ళు మళ్ళీ ఈ ఓటు కోసం ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా మురిగిపోతున్నాయి మనకి మరి వాళ్ళకు టెక్నాలజీ ద్వారా చేయండి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి ఆ తర్వాత మీ బ్యాలెట్ పేపర్ మీ కాన్స్టిట్యున్సీ బ్యాలెట్ పేపర్ మీ స్క్రీన్ మీద వస్తుంది దానికన ఒక ఓటీపీ జనరేట్ చేయండి చేసి ఒక రెండు నిమిషాల్లో మీరు ఓటు వేసేయచ్చు ఇవన్నీ ఏంటంటే మనకు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వస్తే బాగుంటుందన్న తపన వీళ్ళను రాజకీయ నాయకులు ఎప్పుడు కోరుకుంటారంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటారు ఎక్కువ ఉంటే మార్పు వస్తుంది అనుకుంటారు వాళ్ళు కాబట్టి ఇంతే ఉండాలి ఇంకా తక్కువ ఉండాలన్న దీంట్లో ఆలోచనలు ఉన్నప్పుడు ఇటువంటివి మనం తీసుకురావచ్చే అవకాశాల్లో మనం ఆలోచించాలి కానీ నిజానికి ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు సార్ మీడియా క్వశ్చన్ చేయలేకపోతుంది జనాలకి ఎవరి లైఫ్ గురించి వాళ్ళ హడావిడి పొందలేస్తే పరుగు తప్ప ఇది ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఇలా మేము మా ట్యాక్స్ మేము కడుతున్నప్పుడు మా కనీసం ఈ ఫెసిలిటీస్ రావని అడిగేది ఎవరు ఎందుకంటే ఇదంతా కూడా ఒక గేమ్ డిజైన్లో జరుగుతుంది అని నేను అనుకుంటాను మీకు సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనిషికి స్వతంత్రంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆలోచించే టైం లేదు ఏదో ఒకటి ట్రెండింగ్ అంటాడు వైరల్ అంటాడు ఏదో ఒకటి అది చూడకుంటే మన జీవితాలు అయిపోతాయి అనుకున్న భావన క్రియేట్ చేస్తారు కాబట్టి ఏవేవో వదిలేసి వీటిలో కూర్చుంటూ ఉన్నాం మనం దానివల్ల ఏమవుతుందంటే ఇదంతా ఇట్ ఈస్ బై డిజైన్ సో ఎవరు కూడా ఆలోచించే వ్యక్తులు ఉంటే సమాజంలో దాని ప్రమాదకరం అన్న కాన్సెప్ట్ కూడా సమాజంలో ముందుకెళ్తుంది కాబట్టి గ్రహించాల్సింది మనం మనం ఏదైనా సిస్టమ్ మారాలంటే మనం మారాలి కాబట్టి మనకంటూ సమయాన్ని వినియోగించుకోవాలి మనమంటూ ఆ విధమైన ఆలోచనలు చేయాలి వీటన్నిటికీ కూడా మనం కంటిన్యూస్గా చేయాలి అందుకనే సోక్రటీస్ అన్నారు మనం తేనెటీకల్లాగా కొడుతూనే ఉండాలన్నారు పుడుతూనే ఉంటే ఎప్పుడో ఒకసప్పుడు మార్పు వస్తుంది కాబట్టి మన పని చేయాలి కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే సొసైటీలో కూడా ఈ ప్రెషర్ గ్రూప్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ప్రెషర్ గ్రూప్స్ ఉండేవి వీటిని కూడా క్రమక్రమంగా వీటి మీద ప్రభావం చూపించి వీటిని కూడా తగ్గించేశారు ఇప్పుడు ఏది చేయాలన్నా ఫైనల్గా మీ దగ్గర ఉన్న రాజకీయ నాయకుల దగ్గరికే వెళ్ళాలి తప్ప మిగతా ప్రెషర్ గ్రూప్స్ లేవు ఈ ప్రెషర్ గ్రూప్స్ మీద కూడా ప్రెషర్ గ్రూప్స్ మీద ప్రెషర్ ఎక్కువ పెట్టేసి ఈ ప్రెషర్ గ్రూప్స్ని క్లోజ్ చేసి పడేశారు సో ఆ విధంగా ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు సమాజంలో మార్పు వీళ్ళందరూ కూడా కలిసి రావాలి సాధారణంగా ఏంటంటే మంచి వ్యక్తులు కలవరు వాళ్ళలో యూనిటీ తక్కువగా ఉంటుంది అందుకనే ఒక రీసెర్చ్లో ఏం తెలియదంటే తొంభై శాతం మంది ప్రజలు మంచి వాళ్ళు కానీ వాళ్ళలో యూనిటీనే లేదు ఇంకొక ఎనిమిది శాతం మంది మంచి వాళ్ళే కొద్దిగా యూనిటీ ఉంది రెండు శాతం మంది అతి దుర్మార్గులు వీళ్ళలో అతి భయంకరమైన యూనిటీ ఉంది కాబట్టి ఈ రెండు శాతం అతి భయంకరులు అతి భయంకరమైన యూనిట్తో వీళ్ళు ఈ తొంభై ఎనిమిది శాతం మీద వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తున్నారు కాబట్టి మనకు కావాల్సింది ఈ తొంభై ఎనిమిది శాతాన్ని ఒక తాటి మీదకి తీసుకురావడం మనుషుల్ని కలపడం అన్నది చాలా ముఖ్యం నేను చాలా చోట్ల చెప్తుంటాను ఒక టీచరు భారతదేశ పటాన్ని ఇరవై తొమ్మిది ముక్కలు చేసి పిల్లలకు కనపంటే ఒక పిల్లవాడు పది నిమిషాల్లో కలిపాడు ఇంకొక పిల్లవాడికి రెండు గంటలు పట్టింది ఈ పది నిమిషాల్లో నువ్వు ఎలా కలిపావరా ఇరవై తొమ్మిది ముక్కలు అంటే వాడు ఏమన్నాడంటే ఈ భారతదేశ పటం వెనకాల ఇద్దరు మనుషుల బొమ్మలు ఉన్నాయి నేను ఆ మనుషుల్ని కలిపాను తిప్పగానే భారతదేశం కలిసిపోయింది అన్నాడు కాబట్టి మనం చేయాల్సింది మనుషుల్ని కలపడం అది మనం చేయాలి కాబట్టి అది ఎవరో ఒకరు పూనుకోవాలి కానీ ఇప్పుడు రాజకీయాలు ఎలా అంటే డివైడ్ అండ్ రూల్ ఆ బ్రిటిష్ వాడు వెళుతూ వెళుతూ మన మీద అదే చెప్పిపోయాడు డివైడ్ చేయండి మీరు ఆనందంగా రూల్ చేయవచ్చు అని కాబట్టి ఇప్పుడు ఎన్ని కన్సిడరేషన్స్ రిలీజియన్ కాస్ట్ అందులో సబ్ క్యాస్ట్ ఇవన్నీ మాట్లాడేసి మనల్ని ఏ విధంగా డివైడ్ చేస్తున్నారంటే మన ఆవేశాలతో మన సెంటిమెంట్స్తో మన భావోద్వేగాలతో రెచ్చగొట్టి పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటారు దీన్ని ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు కానీ దీన్ని తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కానీ అనేక విషయాలు కానీ ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళగలిగితే అప్పుడేమంత అంటే ప్రజల్లో మార్పు వచ్చి ఆలోచిస్తారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నీ ఓటు నీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నప్పుడు దానికోసం ఐదు నిమిషాలు నువ్వు స్పెండ్ చేయలేవా